మొత్తమీద తెలంగాణ తీర్పు వెలువడుతున్న పరంపరలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధన దిశలో దూసుకుపోతుంది. మొత్తం మీద మహాకూటమి కుదేలైపోయింది. ఉద్దండలుగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు పరాజయం అంచున పయనిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్న రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఓటమి బాటలు పయనిస్తున్నారు. కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో పాటు కొండా సురేఖ, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, షబ్బిరళి, దుద్దుల శ్రీధరబాబు వంటి ఉద్దండులు పరాజయం బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహాకూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 3-4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాము నష్టపోయామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం మొదలుపెట్టారు. తొలి ఫలితంలో చాంద్రాయణ